అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ప్రజల అభివృద్దిపై చిత్తశుద్ది ఉంటే కోనేరు నుండి రాయలసీమ సర్కిల్ వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి యుద్ద ప్రాతిపదికను పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ వీరంతా ర్యాలీ జరిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ఈ ర్యాలీ జరిగింది. ఇక్కడ ఉత్తేజంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నాయకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు గత 4 నెలల నుండి హిందూపూర్ రోడ్డు అంటే ఏదైతే వేమాడి సర్కిల్ నుండి కోనేరు వరకు రోడ్డు వేయాలని చెప్పి విస్తరణలో భాగంగా 4 నెలల నుండి ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టు హంగామా ఇంత కాదని చూస్తూ ఉన్నాం. అయితే ఎమ్మెల్యే గారికి ఓడి చెప్తున్నాం, మీ రోడ్డు విస్తరణలో భాగంగా ఎంత విస్తరణ చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ ముందే చెప్పాం. అయితే మీరు ఏమనుకున్నారో తెలీదు, ఎందుకు లొంగారో తెలీదు, ఎంత లంచానికి అమ్ముడుపోయారో తెలీదు. మేము ఒకటి చెప్తున్నాం, మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి ప్లాన్ ఎందుకు అనుమతించలేదు? మీరు అఖిల ప్రజల సమావేశంలో పెట్టి కూడా మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు నుండి రోడ్డు గుంతలతో ఎందుకు ఇలాగే వదిలేశారు అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా వేమాడి సర్కిల్ నుండి టౌక్లో ఉంటే 80 అడుగులు మాస్టర్ ప్లాన్ లో ఉంటే 60 అడుగులు అని చెప్పేసి 60 అడుగులు చేసినప్పటికీ కూడా 60 అడుగుల రోడ్డు ఎటువంటి మనసులో ఉన్నటువంటి రోడ్డులు సక్రమంగా తీసుకున్నా ఎక్కడికక్కడ పెట్టేసి వాళ్ళకి ఇష్టమైన బిల్డింగ్ మాత్రమే కొట్టేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి లంచాలు ఇచ్చేటువంటి వారిని తీసేసి వారిని మాత్రమే తొలగించుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత అధ్వానంగా కదిరి పట్టాలని నాగం చేస్తూ ఉంటే ట్రాఫిక్ వ్యవస్థను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారో ఒక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పాల్సిందిగా భారతీయ జనతా